హలో ఏంట్రా నువ్వు? హలో 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 యో డాడీ, ఎవరో తెలియదురా, పెట్టేశారు. డాడీ ఏంటరా, ఈ మధ్య మన ఇంటికి బ్లాంక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, మన గొంతు వినంగానే ఫోన్ పెట్టేస్తారు. డాడీ నీకు గాని నీ ఫోన్లకు గాని మౌలాన్ని ఇబ్బందుంటే చెప్పు డాడీ. అసలు ఏంట్రా మీ ఉద్దేశం? ఎంత గాటు ప్రేమయో ఇంత ఓడు వయసు. కళ్ళు పోతాయరా నా లాంటి వాడి గురించి తప్పుగా అనుకుంటే. అవునరా కళ్ళు పోతాయి. సీ మిస్టర్ లక్ష్మీనారాయణ మూర్తి, నీకు మా వల్ల ఉన్న ప్రాబ్లం కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లం కానీ అవునా, కరెక్ట్ ఉంటే చెప్పు. మాకు నువ్వు తప్పింకెవరున్నారా? నీకోసం ఆ మాత్రం చేయలేమా? ఓకే, ఇవాళ రాత్రి అంతా సూర్య వాళ్ళంటో ఉండి రేపు పొద్దున వస్తానులే. లైఫ్ టైం రా, ఏం చేస్తాను? కానివ్వండి, ఆంటీకి ఫోన్ చేసి వచ్చామనండి. బెస్ట్ ఆఫ్ లక్. హలో 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 హలో, ఏయ్ మర్యాదగా మారితే మాటలు అది పెట్టండి. హలో నేనే. నేనే అంటే? నేనే అంటే నేనే, తెలియడం లేదా అమ్మాయిని? తెలుస్తుందిలే, పేరుంటుంది కదా. ఎందుకు? ఎందుకంటే తెలిస్తే బాగుంటుంది కదా. నాకు నువ్వు తెలుసు కదా చందు. చందువా? సారీ, మన పేరు చంద్ర, రాంగ్ నంబరు. తెలుసులే, కానీ మాకు నచ్చలేదు అందుకనే మీ పేరు మార్చాం. చెప్పమంటావా? పూర్తి పేరు కూచిపూడి చంద్రశేఖర్ రావు, సన్ ఆఫ్ కూచిపూడి నారాయణ మూర్తి, అడ్వకేట్, సివిల్ అండ్ క్రిమినల్. అడ్డంగా డబ్బు సంపాదిస్తున్నాడు కదా. హౌస్ నంబర్ 7-2-281, నియర్ పార్క్ లేన్, పంజగుట్ట, హైదరాబాద్. ఫోన్ నంబర్ 392-482. క్వాలిఫికేషన్స్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ సెకండ్ టైం. హాబీస్ బలాదూర్ తిరగటం, అప్పుడప్పుడు అమ్మాయిని ఎత్తుకెళ్ళి పెళ్లి చేయడం. చాలా, ఇంకా కావాలా? ఎవరి తల్లి నువ్వు? మొత్తం మా చరిత్ర చెప్తున్నావు. అదెల్లా ఇప్పుడు సొల్లమడియా తంబి. ఆహా, ఏంటది? అయినా నువ్వు ఎక్కడ దొరికావయ్యా బాబు? ఒక అందమైన అమ్మాయి ఫోన్ చేస్తుంటే హ్యాపీగా మాట్లాడకుండా ఎవరు ఏంటి అని ఇంటర్వ్యూ చేస్తావేంటి? లాభం లేచందు, నువ్వు ఇంకా ఎదగాలి, చాలా ఎదగాలి. ఎలా బ్రతుకుతావో ఏంటో పాపం. హలో 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 హలో, ఎవరు నా ఫోను? ఎవరు అమ్మాయి డాడీ తెలియలేదు. నా పేరు, నీ పేరు, మన అడ్రస్, టెలిఫోన్ నెంబర్, మొత్తం మన హిస్టరీ అంతా చెప్పేసి డాడీ. పాపం, మీరు చెప్పింది కూడా నిజమేనా? ఈ మధ్య మన ఇంటికి బ్లాంక్ కాల్స్ ఎక్కువే. ఇందాక ఫోన్ వచ్చింది కూడా వీడికి వస్తాయి. నాకు వంతు వినపడేసరికి ఆ అమ్మాయి కట్ చేసింది. నన్ను అన్యాయంగా ఆడిపోతున్నారు కదరా. సారీ డాడీ, చాలా అన్యాయం అనుకున్నాను. నిజంగా నాకు ఎవరు తెలియదు.